సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంటి రుహుల్లా వెల్లడించారు. విజయవాడ బందర్ రోడ్లో లబ్బిపేట ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎండి రుహుల్లా అభినందించారు. ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ తరపున 50,000 రూపాయలు చెక్కును అందజేశారు. అనంతరం విచ్చేసిన అతిథులు అంతర్జాతీయ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాసీని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ వలీ, మైనార్టీ కార్పొరేటర్స్ అబ్దుల్లా అర్షద్, ఇర్బాన్ రెహానా, నాహిద్ షాహినా సుల్తాన్, హఫీజుల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఉంటే అని నమ్మకం ఉంది. మీ యొక్క బ్లెస్సింగ్స్ నాతో పాటు ఉంటే కంపల్సరీగా నేను సాధిస్తానన్న నమ్మకం ఉంది. ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాతో పాటే ఉండాలనే కోరుతున్నాను. ఇంకా మీ బ్లెస్సింగ్స్ నాతో పాటు ఉంటే ఇంకా మంచి స్థాయిలోకి వెళ్తానని, ఇంకా మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తానని మాటిస్తున్నాను. అంటే మాకు మంగళగిరిలో ఒక జిమ్ ఉంది. మీ ప్రభుత్వం నుంచి అడిగేది ఒకటి, ఒక జిమ్ ప్రొవైడ్ చే, ఒక పవర్ లిఫ్టింగ్ అకాడమీ సదుపాయం కావాలని అడుగుతున్నాను. అలాగే ఈరోజు ఆర్గనైజ్ చేసిన ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ వారికి చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది వచ్చారు. ఈ ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ వారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలా నన్ను చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్స్పైర్ అవుతారనుకుంటున్నాను. నన్ను మోటివేట్ తీసుకోండి. జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకొని ఈరోజు మా ముందు నిలబడింది. చాలా గౌరవించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ముందుగా వాళ్ళ తల్లిదండ్రుల్ని మేము అభినందించాల్సిన విషయం. ఎందుకంటే పిల్లల్ని ఇంత ప్రోత్సాహంతో ఇంత ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని గౌరవించే దగ్గగా ఎదిగేటట్టు చేశారంటే ఆ క్రెడిట్ మొత్తం ఆ తల్లిదండ్రులదే. అలాగే మనం కూడా మన వంతు ఈ అమ్మాయికి మంచి ఒక ఆదరణగా ఉండే విధంగా ఆ అమ్మాయికి మంచి తోడుగా మనం అందరం నిలబడాలి. ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళకి ప్రోత్సహించే విధంగా మనం ముందు అందరం ముందుండాలి. అలాగే ఏదైతే ఆ అమ్మాయికి మనం ఉన్నత స్థానాన్ని కల్పించాలని మంచి భావనతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందో, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి మనం అందరం కూడా ఈ అమ్మాయికి మరింత ప్రోత్సాహం